గొప్ప నాయకుడు మన జగనన్న. ఇలాంటి ఒక గొప్ప పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ అందరూ కూడా అండగా మద్దతుగా ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది, నేను నమ్ముతున్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరూ కూడా ఈరోజు ఇందాక అన్న చెప్పారు, ఆదివారం కాస్త పనులు కొంచెం సెలవు కాబట్టి ఇంట్లో కాస్త పిల్లలతో ఉండి కాస్త సరదాగా ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ మీటింగ్ ఉంది, వెళ్ళి మా బీసీ ఆడపడుచు రజనమ్మను మేము ఆశీర్వదించి రావాలని చెప్పి ఈరోజు పిల్లలతో సైతం కూడా కుటుంబాలన్నీ కూడా కదిలొచ్చినాయంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకు సంతోషం వేస్తుందంటే, ఒకటి, జగనన్న మనకు చాలా చేశాడు. జగనన్నను మనం దీవించాలి. ఇక్కడ రజనమ్మకు మద్దతుగా నిలవాలని చెప్పి మీ అందరూ కూడా అనుకొని మరి ఏసరత్నమన్న పిలవగానే మీ అందరూ కూడా కదిలొచ్చినందుకు మరొకసారి మీ అందరూ కూడా శిరస్సు ఉంచి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక మనం మాట్లాడినట్టు ఒక్క నాయకుడు, మన నాయకుడు జగనన్న మన కోసం ఇంతలా చేస్తూ ఉంటే అవతల వైపు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇప్పుడు ఆ టీడీపీకి సంబంధించినటువంటి పొత్తులో వస్తున్నటువంటి అందరు కావచ్చు, ఒకసారి మీరు ఆలోచన చేయండి. కొత్తెందుకు పెట్టుకుంటారమ్మా? ఏమన్నా కొత్తెందుకు పెట్టుకుంటారు? బలం లేక పెట్టుకుంటారు. బలం ఉంటే ప్రసారాలతో పొత్తులు పెట్టుకుంటూనే ఉంటారు, ఎవరు వచ్చినా కలుసుకుంటారు. ఎందుకంటే బలం సరిపోదు కాబట్టి. ఎందుకు బలం సరిపోదు? వాళ్ళకు అధికారం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ హయాంలో అధికారం ఉన్నప్పుడు ప్రజలకు చేసింది ఏమీ లేదు, మోసం చేశాడు. మోసం చేశారు కాబట్టి ఈ రాష్ట్రంలోని ప్రజలు ఎన్ని మాయమాటలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ఏంటి, వాళ్ళని నమ్మరు కాబట్టి, టీడీపీని ప్రజలు నమ్మరు కాబట్టి ఇక వచ్చినట్టు కలుపుకుంటూ పొత్తు పెట్టుకొని ఏదో మాయ చేసి అట్లా ప్రజల్లో ఏదో మెప్పులు పొందుదామని చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈరోజు మన నాయకుడికి పొత్తులు అవసరంలా, ఎందుకంటే మన నాయకుడికి ఆయన చేసినటువంటి మేలు మీద ప్రజలకు ఒక గట్టి విశ్వాసం ఉంది. కాబట్టి మీ నమ్మకము, మీ దీవెన్లు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి కాబట్టి మనకి ఎవరితో పొత్తు అవసరంలా, పొత్తు ప్రజలతోనే, ప్రజల ఆశీస్సులే మనకు చాలు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకే సిద్ధాంతాన్ని నమ్మారు. ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేశారు, చెప్పిన హామీలన్నీ నెరవేర్చారు, ఆ హామీలు నెరవేర్చారు కాబట్టి ప్రజల్లో ఆ సంతోషం ఉంది, ఆ సంతృప్తి ఉంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరు కూడా మన నాయకుడు బాగుండాలి, మన అన్న మనకు మంచి చేశాడు, ఆ మంచిని మనం కొనసాగించుకోవాలి కాబట్టి అన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే ఇక్కడ మన గుంటూరు వెస్ట్లో మీ అందరి ఆశీస్సులతో నిలబడుతున్నటువంటి మీ రజనమ్మ కావచ్చు, అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి రోసే అన్న కావచ్చు, మీ అందరూ కూడా మీ నిండు ఆశీస్సులు ఇచ్చి మీ అందరూ కూడా మమ్మల్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, మీకు ఏ సమస్యలున్నా ఏ అవసరం ఉన్నా నా దగ్గరికి రండి. మీ ఉండేటువంటి డివిజన్లో ఏమైనా సమస్య, ఒక కమ్యూనిటీ గెట్ టుగెదర్ని పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేసి మీ అందరి బ్లెస్సింగ్స్ కోరుతూ మరి ఈరోజు మా డిఐజీ గారు, ఎక్స్ డిఐజీ గారు, అలాగే అక్కడి నుంచి మొదలు పెడదాం, బీసీ సంక్షేమ సంఘంలో తన వంతు పాత్రను పోషించి తర్వాత ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఈరోజు ఎమ్మెల్సీగా ఈరోజు రాష్ట్రంలోనే వడ్డెర కమ్యూనిటీకి ఒక దిక్సూచిగా ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి ముందడుగు వేస్తున్నటువంటి మా అన్న ఏశ్రత్నం అన్నకు, అలాగే మా వదినమ్మ కూడా ఉంది చెప్పాలి, కార్పొరేటర్గా తను కూడా ఏమాత్రం తగ్గకుండా కార్పొరేటర్గా మరి అక్కడ సేవలు అందిస్తున్నటువంటి కర్ణ కుమారి గారికి, ఇక మళ్ళీ తమ్ముడు ధీరను ధీరు అని అని పిలుస్తూ ఉంటాము, మరి ధీరజ్ అందరూ కూడా యాక్టివ్గా ఉండి అందరూ సోషల్ సర్వీస్లో ప్రజల కోసము మరి ముందుండి నడుస్తున్నటువంటి వారు కుటుంబ సభ్యులకి, అలాగే ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి దేవల్ల వెంకట గారు కావచ్చు, వేదిక మీద ఉన్నటువంటి ఇక్కడ వివిధ పదవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నకు
అలాగే ఈరోజు కొంతమంది విజయవాడ నుంచి కూడా వచ్చారు. వివిధ పదవుల్లో ఉన్నటువంటి వారికి ఎప్పటి నుంచో కమ్యూనిటీ కోసం పోరాడుతూ కమ్యూనిటీకి మంచి జరగాలనేటువంటి తపనతో ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా మొత్తం తిరుగుతూ కూడా సేవలు అందిస్తున్న వాళ్ళు, అలాగే మన నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు, అలాగే ఇక్కడ గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ప్రతి డివిజన్ నుంచి కూడా బడ్డర కమ్యూనిటీని ఎప్పటి నుంచో కూడా రిప్రజెంట్ చేస్తూ మరి యాక్టివ్గా ఉండి ఆశీస్సులు అందించడానికి వచ్చినటువంటి ప్రతి అన్నకు, ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.